ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో రెండో పంట సాగునీటి అవసరాలకు నీటి కొరత లేకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు అడిగిన పలు రకాల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, వసతి గృహాల అభివృద్ధి, హౌసింగ్, ఇరిగేషన్ తదితరుల అనేక అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ అధికారులు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో రెండో పంటకు చివరి ఎకరా వరకు సాగునీరు అందించే విధంగా అధికార యంత్రాంగం నిర్దిష్టమైన ప్రణాళికతో చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అన్ని అజెండా అంశాలను కులంకషంగా చర్చించి ప్రత్యేక ప్రణాళికల ద్వారా జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రధాన అంశాలన్నీ కూడా ఎక్కువగా హౌసింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద, హాస్టల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, భోజన వసతుల మీద, వాటి మీద చర్చించడం జరిగింది. వ్యవసాయం మీద కూడా జేడీ గారు కూడా కొన్ని చెప్పడం, విశదీకరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి మన జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం మనకి రెండో పంటకి నారు వేసేటువంటి టైంలో ఉన్నాం. ఈవేళ 21వ తారీఖు, ఇంక 2-3 రోజుల్లో నారు లేయడం, నాటడం కూడా జరిగిపోద్ది. ఎక్కువ శాతం ఏంటంటే ఈస్టర్న్ డివిజన్లో మొత్తం పూర్తయిపోయిందని జేడీ గారు కూడా చెప్పడం జరిగింది. జేడీ అగ్రికల్చరు సెంట్రల్ డివిజన్లో ఇంకా కొంత భాగం ఉండిపోయిందని చెప్పడం జరిగింది. దీనికి మనకి ఈ మధ్యకాలంలో నీరు కొంచెం ఎద్దడి వస్తుందేమో అనేసి మన జిల్లా ఇరిగేషన్ నీటిపారుదల శాఖ అధికారులు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా వ్యక్తపరచడం జరిగింది. దానికి తగ్గట్టుగా మన గౌరవ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఇరిగేషన్ అధికారులు మేము అందరం కూడా కూర్చుని ఒక ప్రణాళికని, ఒక నిర్దిష్టమైనటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. అనుకోకుండా భగవంతుడు వరుణ దేవుడు ఏం చేశాడంటే తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసినాయి మొన్న ఈ పండగల రోజుల్లో. మనకి అవన్నీ కూడా మనకి 72 గంటల్లో మన ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకి చేరుకోవడం జరుగుతుంది. అది 2 రోజుల నుంచి చేరుకుని ఆ నీరంతా కూడా మనకి పుష్కలంగా మన రిజర్వాయర్ అంతా కూడా నిండడం జరిగింది. బ్యారేజ్ ఎగువ భాగానంతా ఆ నీరంతా కూడా ఈవేళ సుమారు 12,000 క్యూసెక్ల వాటర్ని మనకి 3 డెల్టాలకి, అంటే ఈస్టర్న్ డెల్టాకి, సెంట్రల్ డెల్టాకి, వెస్టర్న్ డెల్టాకి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఎందుకంటే మన జిల్లా వాళ్ళే మొత్తం 2 జిల్లాలకి కూడా వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు నీటిపారుదల శాఖ అధికారులు. కాబట్టి ఇదంతా పుష్కలంగా ఇవ్వడం జరుగుతుంది. వీలైతే పంపింగ్ స్కీములు కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉందేమో కూడా ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. దాన్ని అప్స్ట్రీమ్ సైడ్ పంపింగ్ స్కీమ్ అంటే పెద్ద దానికి ఎక్కువ ఉండదు, మొక్కజొన్న అది వేస్తారు, అక్కడ ఏదో తడులు పెడతారు కాబట్టి తక్కువ నీరే అవసరం ఉంటుంది కాబట్టి వారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మెరుగ లలితాదేవి, జెడ్పీ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.